హలో ఫ్రెండ్స్ పాలతో ఐస్ క్రీమ్ చేసాను చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధానంలో మీరు కనుక చేస్తే చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసేయచ్చు మరి అది ఎలానో ఇప్పుడు వెంటనే చూసేద్దాం నేను విజయ మీరు చూస్తున్నారు విజయాస్ కుకింగ్ ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో రెండు గ్లాసుల వరకు పాలు తీసుకోవాలి నేను గేదె పాలు తీసుకుంటున్నాను మీరు ప్యాకెట్ పాలైనా సరే తీసుకోండి కొంచెం ఫ్యాట్ ఎక్కువగా ఉండేది కనుక తీసుకుంటే క్రీమ్ టెక్స్చర్గా వస్తుంది ఆ తర్వాత ఇంకా కొన్ని పాలు ఒక గిన్నెలో సైడుకు తీసుకున్నాను దీంట్లోకి కాన్ఫ్లోర్ ఒక పెద్ద స్పూన్ ఒక స్పూన్ వేస్తున్నాను మీడియం స్పూన్ కనుక అయితే రెండు స్పూన్ల వరకు వేసుకొని కలుపుకొని దీనిని సైడ్కి అనేది ఉంచుకోవాలి తర్వాత నేను హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను గ్లాస్తో కనుక అయితే రెండు గ్లాసుల పాలండి ఇప్పుడు ఈ విధంగా వేడి చేయాలి పాలు ఒక్కసారి మరిగిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఫ్లోర్ యొక్క మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకొని ఆ పాలలోకి వేసుకోవాలి అడుగంటకుండా మీడియం నుంచి లోకి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలకు ఈ పాలనేది చిక్కగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ మనకు చిక్కగా వచ్చింది కదా ఇప్పుడు దించి పక్కన ఉంచుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక అరకప్పు వరకు చక్కెర తీసుకుంటున్నాను పంచదర అంటే రెండు గ్లాసుల పాలకైతే ఏ గ్లాస్ అయితే రెండు గ్లాసులు తీసుకున్నామో దాంట్లో సగం చక్కెర అనేది తీసుకోవాలి పంచదారను ఇలా దీంట్లోకి చూయించే విధంగా ఈ విధంగా చల్లుకోవాలి తర్వాత స్పూన్ అనేది పెట్టకుండానే దీన్ని అనేది మనము క్యారమలైజ్ చేయాలి అది చూస్తుండగానే మనకు బాగా ఇలా కరిగిపోతుంది మీడియంకి మంటను పెట్టుకోవాలి హైలో కనుక అయితే త్వరగా కలర్ చేంజ్ అయ్యి మాడు వాసన వస్తే చేదుగా అవుతుంది తర్వాత ఈ విధంగా మనకు కరిగిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క పాలలోకి ఈ యొక్క మిశ్రమాన్ని అనేది వేసుకోవాలి వేసుకున్న వెంటనే పాలని మనకు పొంగుతూ వస్తాయి వేసుకున్న వెంటనే కలుపుతూ వేసుకోండి అయితే ఇదేంటంటే మనకు పాలలోకి వేసిన తర్వాత ఇలా ముద్దలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా బాగా కలుపుకోండి లాస్ట్లో ఒక చిన్న ముద్దలా కనుక ఉండిపోతే ఏదైతే మీరు ప్యాన్లో దీన్ని క్యారమలైజ్ చేశారో అదే దాంట్లోకి ఈ యొక్క ముద్దను వేసుకొని ఆ తర్వాత కొంచెం నీళ్ళను కూడా వేసుకొని మీడియం మంటలో మరోసారి కరగనివ్వాలి ఈ స్టెప్ మీరు ముందుగానే చక్కెర కరిగినప్పుడే కొంచెం నీళ్లు చల్లుకొని మీరు లిక్విడ్లా చేసుకొని ఆ తర్వాత అయినా సరే కలుపుకోవచ్చు ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది డైరెక్ట్గా పాలలోకి పంచదార వేసే బదులుగా ఇలా కరిగించి కనుక వేసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ యొక్క రుచి కూడా మీరు మర్చిపోలేరు అంత బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా బాగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాల సేపు చల్లారడానికి సైడ్ కుంచాలి పూర్తిగా ఇదనేది మనకు చల్లారిపోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కొన్ని బాదం పలుకులని వేసుకుంటున్నాను ఉంటే వేసుకోండి ఆప్షనల్ మాత్రమే తర్వాత చల్లారడానికి పక్కన ఉంచుకున్నాం కదా ఈ యొక్క ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ అనేది పట్టుకోవాలి నేను రెండు సార్లకు దీన్ని అనేది మిక్సీ చేశాను ఇలా మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు మీరు దేంట్లో అయితే స్టోర్ చేయాలి అనుకుంటున్నారో దాంట్లోకి దీన్ని అనేది వేసుకోవాలి అయితే నేను ఇలా టిఫన్లోకి తీసుకుంటున్నాను ఆ తర్వాత ఒక స్టీల్ డబ్బాలోకి కూడా నేను దీన్ని అనేది తీసుకుంటున్నాను మీరు కావాలంటే చిన్న చిన్న గ్లాసులలో అయినా సరే లేకపోతే కుల్ఫీ మాల్స్ ఉంటాయి కదా వాటిలో అయినా సరే వీటిని అనేది వేసుకోవచ్చు అందరి దగ్గర కుల్ఫీ మాల్స్ అందుబాటులో ఉండవు కాబట్టి నేను ఈ విధంగా చూపిస్తున్నాను తర్వాత ఏదైనా కవర్తో ఈ విధంగా కవర్ చేయండి లేకపోతే అల్యూమినియం ఆయిల్ ఉంటుంది కదా దాంతో అయినా సరే కవర్ చేసుకొని మూత టైట్గా పెట్టుకోవాలి దీనికి అదేవిధంగా ఈ యొక్క వేరే దగ్గర టిఫిన్ కూడా పోసుకున్నాం కదా దాంట్లో కూడా కవర్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఓవర్ నైట్ అయినా సరే ఎయిట్ నుంచి టెన్ అవర్స్ వరకు అయినా సరే డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఎక్కడైతే మనం బర్ఫ్ జమ కావడానికి ఉంచుకుంటామో అక్కడ నేను ఇలా ఓవర్ నైట్ ఉంచానండి ఆ తర్వాత మూత కనుక తీసి చూస్తే క్రిస్టల్స్ ఏవి లేకుండా చాలా అంటే చాలా సాఫ్ట్గా అయ్యింది ఈ యొక్క టిఫిన్ కూడా చూద్దాము ఏ విధంగా వచ్చిందో ఇది కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు టిఫిన్లోది డిమోల్డ్ చేయడానికి ఇలా కొంచెం నీళ్ళల్లో నార్మల్ టెంపరేచర్ ఉండే నీళ్ళల్లోనే ఇలా ఉంచుకొని తీశారంటే మనకి ఈజీగా ఇది అనేది డిమోల్డ్ అవుతుంది ఏదైనా ప్లేట్లోకి దీన్ని ఈ విధంగా డిమోల్డ్ చేసుకోండి స్పూన్స్తో అయినా సరే లేకపోతే నైఫ్తో కటింగ్ చేసుకొని ఏదైనా స్టిక్స్ని వీటని ఈ విధంగా కుచ్చుకొని ఐస్ క్రీమ్ క్యాండీ లాగా కూడా మనము దీనినేది తినేయవచ్చు ఇలా చాలా చాలా బాగుంటుందండి ఆ తర్వాత మనము దీన్ని కనుక స్టోర్ చేయాలి అనుకుంటే ఇలా ఐస్ క్యూబ్స్ ఉన్న దాంట్లో కనుక ఉంచుకున్నాము అది త్వరగా మెల్ట్ కాకుండా ఉంటుంది ఆ తర్వాత టిఫిన్లోది కనుక చూసుకున్నామంటే టిఫిన్లోది మూత తీసిన వెంటనే కాకుండా కొద్దిసేపు కిచెన్ కౌంటర్లో సైడ్ ఉంచుకోండి అది అనేది కూల్నెస్ అనేది కొంచెం తగ్గి మనం స్పూన్తో తీయడానికి ఈజీగా ఉంటుంది ఇలా నేను వీటిని ఈ విధంగా తీసుకొని సర్వింగ్ అనేది చేస్తున్నాను సర్వ్ చేసేటప్పుడు నుంచి ఇంకొన్ని బాదం పలుకులు అనేవి వేసుకుంటున్నాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా నా వీడియోస్ కనుక మీరు చూడాలి అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి చాలా క్రీమీ క్రీమీ టెక్స్చర్తో ఈ యొక్క ఐస్ క్రీమ్ అనేది రెడీ అయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్